లోకేష్ నువ్వు ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పినావు కాబట్టి మోసం చేసావు కాబట్టి చీటర్ అన్నాడు. దాని మీద లోకేష్ బాబును దుర్భాషలాడినావు. మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొదట కంప్లీట్ గా శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడాను. నేను గతంలో తెలుగుదేశం పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం నియోజకవర్గానికి ఏం చేశాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పాము మేము ఆ రోజు. మరి నీవు మన 2019 ఎలక్షన్ల కంటే ముందు నీవు ఇచ్చిన మాటలు అంటే మీ పార్టీ మేనిఫెస్టో, మళ్ళీ మీ మన శ్రీశైలం నియోజకవర్గంలో నీ పర్సనల్ మేనిఫెస్టో ఇచ్చావు, దాని గురించి ఏమైందయ్యా, దానికి నాకు సమాధానం చెప్పు అని అడిగిన ఆయన. ఫస్ట్లో పాయింట్ వైజ్ అడుక్కుంటూనే వచ్చాను నేను. ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు గతంలో ఇవ్వలేదు. మళ్ళీ నిన్న నేను ఇచ్చిన ప్రెస్ మీట్లో కనీసం నువ్వు ఇస్తావేమో, దానికన్నా ఇస్తావేమో అని చెప్పేసి చూసినా, అది లేదు. లోకేష్ బాబు గారిని నువ్వు దుర్భాషలాడి దువారు మాట్లాడినందుకే నేను నిన్ను మాట్లాడడం జరిగింది. అది కూడా కాకుండా గతంలో కూడా నన్ను దువారు మాట్లాడినావు కాబట్టి మాట్లాడడం జరిగింది. ఇది కూడా కాకుండా నీకు నాకు ఒక కామన్ సర్కిల్ ఉంటుంది, జనరల్గా హైదరాబాద్లో అనుకో, ఇంకొకసారి అనుకో, ఇంకొకసారి వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావో మా గురించి ఒకరిద్దరు చెప్తే నేను నమ్మను. జనరల్గా చాలామంది నువ్వు మా కుటుంబం గురించి ఏ రకంగా ఎంత దుర్మార్గంగా అన్యాయంగా మాట్లాడుతున్నావో అవన్నీ నాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా చెప్పిన పద్ధతి కాదా ఆయన మానుకోమని చెప్పండి ఇట్లా మాట్లాడడం అని. ఆయన మాట్లాడినది నేను వినలేదు కాబట్టి మీరే చెప్పండి అని చెప్పాను. అది జరిగిన తర్వాత కూడా నువ్వు చాలాసార్లు మమ్మల్ని మాట్లాడినావు, అంటే బుడ్డా కుటుంబం అయిపోయింది, ఈ నా కొడుకులు తెగేం కాదు, చేత కాదు, ఇవన్నీ నీ అహంకారంతో మాట్లాడిన మాటలకు నేను ఇచ్చిన మొన్న సమాధానం అవునా. పోనీ నువ్వు దానికి సరే నన్ను కూడా మాట్లాడినావు, మంచిదే. నియోజకవర్గం గురించి నువ్వు నిన్న ఇచ్చిన ప్రెస్ మీట్లో ఎక్కడన్నా కూడా నేను అడిగిన దానికి ఒక్క చోటనన్నా సమాధానం చెప్పినావా? నువ్వు ఇచ్చిన నీ మేనిఫెస్టోలో ఈ 4 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక ఫలానా పని నేను పూర్తి చేశాను, నేను ఎలక్షన్ల కంటే ముందు మాట ఇచ్చాను, ఈ పని పూర్తి చేశాను, ఒక్క పని ఎక్కడన్నా చెప్పినావా? చెప్పే దమ్ము లేదు నీకు, ఎందుకంటే నువ్వు ఏమి చేయలేదు కాబట్టి, ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు కాబట్టి నువ్వు ఆ దానికి సమాధానం చెప్పాలి. ఎంతసేపు ఉన్నా సంబంధం లేని దానను మీడియా ముందర కూర్చుంటే ప్రజలకి ఇది పోతుంది కదా మెసేజ్, మనం ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఉండాలి. అది వదిలేసి నువ్వు నన్ను దుర్భాషలాడినందుకు, దువారు మాట్లాడినందుకు, మా కార్యకర్తలంతా కూడా నన్ను ఇంకా ఇది పద్ధతి కాదు, నువ్వు కూడా మాట్లాడాలంటే మాట్లాడు, అది మాట్లాడు, ఇది కూడా మాట్లాడు. మళ్ళీ మీ కార్యకర్తలు మీ నాయకులు మళ్ళీ అభివృద్ధి గురించి నిన్ను అడగడం లేదా, ఆ మాట అడగడం లేదా? వర్ధన్ బ్యాంకులు ఏమంటావే, నేనేం చెప్పినా మొన్న నీకు, నీవు నిజాయితీ పరుడు అయితే నీకు దాంట్లో సంబంధం లేకుంటే సిబిఐకి లెటర్ రాసుకో అని చెప్పిన, నువ్వు రాయకపోతే నాకు చెప్పు నేను రాపిస్తా, నేను రాస్తా అని చెప్పిన. నువ్వేమంటావు దానికి, పెద్ద తెలివి అతి తెలివి ఇది నీది కదా, ఈయన నాకే ఆయన లెటర్ పాటు పంపిస్తానంట, నేను దాన్ని నాకు చదువురాదన్నావు కదా, నువ్వు తెలుగులో రాసి పంపించు, నువ్వేం రాస్తే నేను సంతకం పెడతాను, నాకేం పట్టింది నీకు, ఆయనకి నువ్వు రాసుకో, దాన్ని విడుదల చేయి, నువ్వేం రాసినావో అందరికీ విడుదల చేయి. అంతేగాని నేను రాయడం ఏంది నీ లెటర్లు, నీకు రాయనికి నీ పిఎల్ ఉన్నారు కదా, నేనేం అనుమానం పడలేదు, నువ్వేం రాసుకుంటావు అది చూపించు, మీడియా ముందర పెట్టు పబ్లిక్కి, నేను సిబిఐ ఎంక్వైరీ నా మీద నేనే కోరుకున్నాను, ఈ పాయింట్లు పెట్టని చెప్పేసి నువ్వే రాసుకుని ఈ నీ తప్పుడు పూతలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు వ్యవహారాలు, దొంగ మాటలు, అబద్ధం మాటలు నియోజకవర్గ ప్రజలకు ఏం చేసావో చెప్పని అడిగితే ఒక్క కూత కూయవు, అంత డైవర్షనే. ధైర్యం ఉంటే అది మాట్లాడచ్చు కదా, మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామండి, ఎందుకు గతంలో మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాం అవునా. నువ్వు ప్రతిసారి అంటున్నావు చంద్రబాబు నాయుడు గారు సంతల పశువులు కొన్నట్టు కొన్నారు, అది నిన్నే బేరంగి పెట్టారట, పాపం ఇన్ని గొప్పగా కూడా పాపం బేరగాడు లేడు మళ్ళా కదా, నువ్వు పెద్ద బేరగాడివి, నువ్వు ఎన్ని లక్షలు తెచ్చినావు, నాకు ఎన్ని కోట్లు తెచ్చినావో మళ్ళా చెప్పు, చూపించు దానికి ఏమైనా ఆధారం ఉంటే, నువ్వే కదా బేరాలని అంటున్నావు, చంద్రబాబు నాయుడు నిన్నే బేరంగి పెట్టాడంటున్నావు కదా, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడినావో చెప్పు, ప్రూఫ్ చూపి,
నువ్వు ఎన్ని లక్షలు తెచ్చి చూపించావు, ఒకసారి ఏమో 10 కోట్లు అంటావు, ఒకసారి 20 కోట్లు అంటావు, నేనేమో 18 లక్షలు అంటివి. యాదబ్బా నీది ఎప్పుడు మాట్లాడుతూ నువ్వు నాతో కాల్ డేటా ఉంటది కదా, నువ్వు నాతో మాట్లాడింటే. గతంలో నువ్వు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉండే నీకే బాధ్యతలు పెట్టే అంటున్నావు కదా, కాల్ డేటా తీ. నీ నీ ఫోన్ నుంచి నాకు చేసినవేమో, లేదా నా నంబర్ ఉంది కదా, నువ్వు అధికారంలో ఉండవు కదా, తీ కాల్ డేటా తీ. నువ్వు కానీ నీ వ్యక్తుల ఫోన్ నుంచి నాకు ఎప్పుడో చేసి నువ్వు బేరం ఆడిట్టు నాతో. ఇక్కడ తిక్క కుతలలో కూర్చోవు, ఎవరు అమ్మడమైంది, పొద్దులోకులు మాట్లాడుతున్నావు. నువ్వు అమ్మడబోతావే కానీ మేము అమ్మడబోతాం కాదు. నీకు ఎన్నోసార్లు చెప్పిన ఇది, శ్రీశైలం నియోజకవర్గం జనానికంతా కూడా తెలుసు. నియోజకవర్గము మా కార్యకర్తలకు నాయకులకు కూడా నేనేం చెప్పిన రోజు, అయ్యా ఎమ్మెల్యే గెలవాలంటే అంత ఆశామాషి విషయం కాదు, ప్రజలు ఇచ్చినారు అవకాశం మనకు, మాట నిలబెట్టుకోవాలా. అధికారంలోకి గతంలో 2 సార్లు ఓడిపోతుంది, మళ్ళీ ఇప్పుడు గెలిచి కూడా ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఇప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి, తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి రమ్మని పిలుస్తున్నారు, ఏం చేద్దాం చెప్పని మా నాయకులు కార్యకర్తలు మాట్లాడి నేను నీలాగేమని చెప్పకుండా దొంగసాటుకు పోయే రకం లేదు మాది. అప్పుడు తీసుకున్న నిర్ణయం అది, మళ్ళీ ఏ కాలం ఎట్లుంటుందో. నాకు నియోజకవర్గం ఇంపార్టెంట్, మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదు కదా, అదంతా ప్రజల చేతులు ఉంటుంది, మన చేతుల్లో ఉండదు. సో దాని మీద నిర్ణయం తీసుకొని పోయి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట తీసుకొని మాట నిలబెట్టుకున్నాం. తిక్కనాయలా తిక్క పుత్రలో కూర్చోవు, నువ్వు గారాలాడుతుండవా, నీకు అవుతుందా, నీకు ఆ శక్తి ఉందా, బుడ్డ కుటుంబాన్ని కొనే బుడ్డ రాసేయడం కొనే శక్తి ఉందా నీకు, తిక్క పుత్రలో కూర్చోవు. ఒక్కటన్నా ఈయన బా ఈయన రాసుకునే నోటు ఇది, నిన్న ప్రెస్ మీట్లో బా ఈయన రాసుకుంటాడు. ఒక్కటన్నా ఎన్ని పాయింట్లు ఉండేబా, దాదాపు ఒక 20 25 ఉండే దీంట్లో, ఏడన్నా దీనిలో నిన్న ప్రెస్కు రిలీజ్ చేసిన నోటు ఇది, ఎక్కడన్నా ఒక్క పాయింట్ దీంట్లో నేను ఫలానిది మాట ఇచ్చినది పూర్తి చేసినాను అనేది ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఎంతసేపునే నువ్వు అట్లా నేను ఇట్లా, నువ్వు అట్టా నువ్వు ఇట్లా, నీ తప్ప ఏం లేదు, నీ చదువు సిగ్గుందా కొంచెమన్నా నీకు? అవునే ప్రజలు ఇంత ప్రేమవుతనో ఇంకోటో ఇంకోటో గెలిపించినారే, వాళ్ళకి ఏమైనా చేయాలని ఉందా? మాట్లాడతాడు ఈయన, వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వర్ధన్ బ్యాంక్ విషయంలో మళ్ళీ కూడా నేను చెప్తాడు తప్పుడు కూతలు ఏం చెప్తాడు, అది కూడా వీడియో చూపిస్తా. బ్యాంకులు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ మూసేయాకండి అని సలహా ఇచ్చిన గతంలో కొన్ని మూతపడి ప్రజలు నష్టపోయినారు అని నేను సలహా ఇచ్చిన ఆ రోజు అవునా అని చెప్తాడు. మళ్ళీ ఏం చెప్తాడు, ఈ శ్రీశైలం నియోజకవర్గంలో కొన్ని మహిళా సంఘం గ్రూపులు అన్నా మీరు ఒక బ్యాంకు పెట్టండి, మీ బ్యాంకు ద్వారా మాకు లోన్లు ఇప్పియండి అని చాలా కాలం నుంచి అడుగుతున్నారు, ఇదో మా ఇది మన బ్యాంకే చూడండి తీసుకోమని చెప్పి ఆయన అంటున్నారు. చూడు వినిపిస్తా, దాంట్లో ఏం చెప్తావు నువ్వు? మళ్ళా మహిళలు అన్నా బ్యాంకు పెట్టనా బ్యాంకు పెట్టనా అంటే నన్ను దీనికి పెంచినప్పుడు, జనరల్ గా ఓపెనింగ్ పెంచినప్పుడు నేనేమన్నా, అయ్యా ఇది అమ్మా ఎప్పుడు అడుగుతుంది కదా మీరు, ఈ బ్యాంక్ మన బ్యాంకే, లోన్ తీసుకోండి అని చెప్పాను. లోన్లు తీసుకోమన్నాట, కట్టమని ఒక్కడ చెప్పలేదట. మళ్ళా అయ్యా ఒక బ్యాంకు ఒకరికి ఎవరికైనా లోన్ ఇవ్వాలంటే ఆ బ్యాంకు దగ్గర మూలధనం ఉండాలి. మూలధనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరిస్తారు, దానికి ఇంత వడ్డీని ఏర్పాటు చేస్తారు అవునా? ఇది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఎత్తిపోయినా కొడుకు బ్యాంకులలో పెట్టి మీరు ఎత్తేసే ప్లాన్లో బ్యాంకులు పెట్టించి అవునా, ఈ బ్యాంకు కింద వెనక ఎవడోడు ఉన్నాడని నీకు తెలుసు నాకు తెలుసు, అంటే ఈ చూసాక తెలిసింది మాకు ఎంతకుముందు తెలుదు. మీరంతా ప్రీ ప్లాన్కి వచ్చి బ్యాంకులు పెట్టి 50,000 కడితే సంవత్సరానికి 100,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి డిపాజిటర్లకు మోసం చేసి లోన్లు ఇట్టిస్తారా? డిపాజిట్ లేకుండా బ్యాంకులో డబ్బులు లేకుండా ఊకిన లోన్లు ఇచ్చేస్తారా? తిక్క కూతలు కూర్చోవా, లోన్ చెప్తావు, ఏదన్నా ఒక పాయింట్ ఉందా నీ దాంట్లో? ఎక్కడన్నా సిగ్గుందా నీకు మాట్లాడడానికి? మళ్ళీ నిన్న పెట్టే ప్రెస్ మీటు నియోజకవర్గంలో ఏడా పెట్టాడు కదా, నంద్యాలలో పెట్టేట్టున్నాడు, కసీసల నియోజకవర్గం కూడా పెట్టలే ఈ దరిద్రుడు, ఏడ నంద్యాల నియోజకవర్గంలో పెట్టాడు. పెట్టి ఏం మాట్లాడుతున్నాడు,
ఈ నియోజకవర్గంలో పెట్టేది ఏదైతే ప్రెస్ మీట్ అనేది హైలైట్ కాలేదంట హైలైట్ గాక ఐ డ్రీమ్ నాగరాజు ఉన్నాడు ఒక ఆయన ఆయన దగ్గరికి పోయినాడు నీదైతే రేటింగ్ బాగుంటుంది పబ్లిసిటీ బాగుంటుంది నాకు మా దగ్గర పెట్టేది పబ్లిసిటీ పోలే గుడరాజు రెడ్డి దగ్గర పబ్లిసిటీ అయ్యింది నీ దగ్గరికి వస్తానని చెప్పి అడుక్కొని ఆయన ఇప్పుడు ఏందో సుమన్ టీవీలో ఉన్నాడేమో మళ్ళీ నాగరాజు ఐ డ్రీమ్ ఉందో లేదో మళ్ళీ నాకు తెలియదు సో ఆయన దగ్గరికి పోయి నిన్న ఒకటి పెట్టాడు ప్రోమో పంపించారులే మాకు కూడా వచ్చింది సో ఆయన చెప్తున్నాడు సిద్ధమే అన్నిటికని నేను ఇప్పుడు ఒకటి ఇంకా చక్రపాణిటికి నాకు అడిగి రిక్వెస్ట్ చేసే టైం అయిపోయింది గట్టిగా అడిగేది అయిపోయింది తిట్టేది అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఐ డ్రీమ్ నాగరాజుకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా నాయన నాగరాజు నువ్వేం చేస్తావంటే నన్ను కూడా గతంలో ఛాన్సాలు పిలిచినావు అన్న మీతో ఒక ఇంటర్వ్యూ కావాలన్నాను నేను ఇవ్వనయా నేనేం పేపర్ ఫుల్ని కాదు నేను ప్రజల్లో ఉంటా ఇప్పుడు అని చెప్పేవాడిని నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇట్లాంటివన్నీ ఎక్కువ చెప్పేది మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాగరాజు గారికి చెప్తున్నా నాగరాజు గారు మీరేం చేస్తారంటే చక్రపాణిటిని పట్టుకురా శ్రీశైలం నియోజకవర్గంలో పెడదాం ఒక మీటింగ్ ఆయన నేను నువ్వు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయి అభివృద్ధి మీదే మాట్లాడదాం వేరే సబ్జెక్ట్ వద్దులే వేరే సబ్జెక్ట్ మళ్ళీ మేము మాట్లాడుకుంటాము నాగరాజు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అవునా నువ్వన్న పట్టుకురా ఆయనతో మాట్లాడి నియోజకవర్గంలో పెడదాం ఆయన ఏమడుగుతాడో నన్ను అడగమను నారాజు గారు మీరేం అడుగుతారో అడగండి నేనేం అడుగుతాను నేను అడుగుతా నాకు సమాధానాలు కావాలి ఇది కాకుండా ఏదో పెద్ద పొడిచినాము మాది ఇంత పొడువు మా మీసాలు ఇంత జంపు నువ్వుగా చెప్పాల్సింది ఈ మీసాలు జంపు నాది ఇంత పొడువు అని ప్రజలు చెప్పాల నారాజు గారు రిక్వెస్ట్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ దయచేసి ఆ పని చేయండి చక్రపాణిరెడ్డి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇప్పుడు మా నువ్వేమంటుంటావు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇవన్నీ తెలుగుదేశం పార్టీవి పచ్చ పార్టీలు అంటుంటారు సరే మంచిదే నువ్వు పనిచేసే చక్రపాణిరెడ్డి సాక్షిని పిలుచుకరా మీ ఛానల్లో లైవ్ సాక్షిని పిలుచుకరా నేను వస్తా లైవ్ పెడదాం శ్రీశైలం నియోజకవర్గంలో ప్లేస్ నువ్వే చూజ్ చేసుకో ఏడైనా సరే నాలుగు గోడల మధ్యన వద్దు నాలుగు గోడల మధ్యన వద్దు సాక్షి లైవ్ పిలుచుకరా మీ టీవీని బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా లేదంటే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి చెందుతా ఉందా డిస్కస్ చేద్దాం నువ్వు ఎట్లా పిలిచినా రావడం లేదు మళ్ళీ నాకు నాకు మార్గాలు దొరకడం లేదు ఏం చేయాలా కలిసిపోదామంటే రానట్టున్నావు మళ్ళీ నిన్న చెప్తాడు ఆయన వీడియోలో ఉంది అది ఆయన ఏమో వాళ్ళు పిలుస్తాను కలిసి మాట్లాడదాంరా తిరుగుదాంరా తిరుగుదాంరా అంటున్నారు నువ్వు పోలీసు వాళ్ళు రాణిస్తారా అంటే ముందే తెలుస్తుంది నీకు రాకూడదని పోలీసు వాళ్ళు రాణిస్తారా మన ఇద్దరం కలిసిపోతే తిరగనిస్తారా అంటే ప్రీప్లాన్డ్ ఉండవు నువ్వు తిరగకూడదనే అంటే నీకు దమ్ము లేదు ఉండవపి దమ్ము లేదు నీకు ముందే నువ్వే చెప్పేసుకుంటున్నావు పోలీసు వాళ్ళు మన ఇద్దరం తిరగనిస్తారా ఇది నీ పద్ధతి నీ శాతగాంతనం నువ్వు అన్ని తప్పుడు కూతలు పూసుకుంటా తప్పుడు మాటలు మాట్లాడుకుంటా నీ బుద్ధివాడు మాట్లాడితే ఊరుకుంటావు అంట నాలుగు గొప్ప వస్తాం ఇచ్చబెట్టేది లేదు ఇంకా మిమ్మల్ని ఇక మీదట మీ కాలం అయిపోయిందని చెప్తూనే ఉండవు కదా నీ కాలం అయిపోయిన నువ్వు ఎన్ని జిమ్ముకులు పడతావు పడు ఏముంది ఆ మహా అంటే ఒక 8 నెలలు ఉందేమో నోటిఫికేషన్ వస్తుంది ఏదో అర్లీ ఎలక్షన్లు అంటున్నారు రెడీగా ఉండుగా నీ కథలల్లా అయిపోతాయి తోలు తీస్తావు ఇంకా ప్రజలు ఇప్పుడు నుంచి ఇంకా తోలు తీసేది గ్యారంటీ ఇది వచ్చినాక అయిపోయిన తర్వాత కూడా నీ తోలు తీసేది గ్యారంటీ నేను ఇచ్చిపెట్టేది లేదులే ఇవన్నీ చూసి పాపము నిన్న మన నంద్యాల ఎమ్మెల్యే గారు శిల్ప రవి ఏదో వాళ్ళ చిన్న ఆయన నేనేదో తిట్టానని ఆయనకు కోపం వచ్చిందట బాధ వచ్చిందట నాయన రవి నంద్యాల ఎమ్మెల్యే గారు మీరు వినండి చక్రపాణిరెడ్డి గారు నీకు చిన్న ఆయన కావచ్చు మేమేం కాదనడల్లా ఎవడు కాదన్నాడు దీన్ని కానీ శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే మేము మాట్లాడింది శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యేను మీ చిన్న ఆయన అనలా నేను అది గుర్తుపెట్టుకో రవి మీ నాన్న నేనేమనలా నిన్ను ఏమనలా ఇంకొక చిన్న ఆయన ఉన్నాడు మీకు ప్రతాప్ రెడ్డి అని ఆయనను ఏమనలే అవునా మీ పెద్ద ఆయన ఉన్నాడు ఇంకొక ఆయన ఆయనను ఏమనలే నేను మిమ్మల్ని ఎవరు నేను ఏమనలే నీకేమైనా నాతో కెలుక్కోవాలని ఉందేమో ఆలోచన చేసుకో ఒకసారి అన్నను అడుగు మోహన్ రెడ్డి అన్నను మీ ఫాదర్ను నాకేమైనా కెలుక్కోవాలనుకుంటున్నావు నువ్వేమన్నా ఏం పని దయా నేను నువ్వు కడుక్కో మంది ధరలు ఏమొచ్చి కడుగుతావు కానీ శ్రీశైలం శాసనసభ్యునిగా మాట్లాడినాము ఆయన మీ చిన్న ఆయన గతంలో నన్ను ఏమేమి మాట్లాడినాడో ఒకసారి తీసుకో చూసుకో
తెలుస్తది లేదంటే నేను ఇందాక చెప్పినా కదా మీకు మాకు కామన్ సర్కిల్ ఉంటదని వాళ్ళని అడుగు మీ చిన్నాయన ఎంత దూరం మాట్లాడుతున్నాడు మమ్మల్ని దాని కొరకు మాట్లాడాల్సి వస్తుంది రవి గుర్తుపెట్టుకోను నువ్వు కూడా మాట కేలుకోవాలంటే మంచిదే సంతోషమే నాకు కూడా పోటి పడతలు కావాలి ఎక్కువ నీకేం తెలియకుండా వేరే వేరే విషయాల అవసరంగా నువ్వు జోక్యం చేసుకోవద్దు ఈశేలం శాసన సభ్యునిగానే మాట్లాడుతున్నాం మేము ఆయన ఇబమ్మోనేటి తమ్ముడనో ఒకరి అన్ననో మాట్లాడలా అది గుర్తుపెట్టుకో రవి ఈ నియోజకవర్గానికైనా శాసన సభ్యుడు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎన్ని తప్పుడు మాటలు చెప్పినాడో ఎంత మోసం చేసినాడో జనానికి అది చెప్తున్నాం మేము మీ చిన్నాయన నన్ను దువార మాట్లాడినందుకే మీ చిన్నాయన దువార మాట్లాడినా అది కూడా తెలుసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ నువ్వు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటే రా నాకేం అభ్యంతరం లేదు నేను సిద్ధంగా ఉన్నా ఎంతమంది వచ్చినా ఏదో తెలియకుండా ఏదేదో మాట్లాడేస్తే రవి మంచిది కాదు నీకు గుర్తుపెట్టుకో ఏం మాట్లాడతారా ఇంకా మిగతావి ఏం లేదు ఇంకా ఏముంది డొల్లా తెలియదు డొల్లా ఈయన చెప్తాడు వాళ్ళ కార్యకర్తలే చెప్తుంటాడు ఈ దరిద్రుని కాడ ఎప్పుడన్నా పాపం ఎవడన్నా కార్యకర్తల కంటే ఏదో అవసరాలు ఉంటాయి నాయకులుగా మనం ఏదో సాయం చేస్తుంటాం అవునా జనరల్గా ఏ నాయకుడైనా కూడా సాయం చేసేది కురి చేతి తీస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదు అంటారు సాయం చేసేది నువ్వు చేసేది ఏం చక్రపాణి రెడ్డి వానికి 2000 ఇచ్చి 20000 ఇచ్చానని 1000 చెప్పేది వానికి 5000 ఇస్తే ఏదో పెళ్లికో ఇల్లుకో సాయం చేసేటావు ఈయన బిడ్డకు నేనే పెళ్లికి సాయం చేశానని చెప్పేది ఏడో మసీదుకి ఒక 50000 ఇచ్చింటావు ఈ మసీదుకి 100000 రూపాయలు ఇచ్చాయని చెప్పేది అందరి ముందరనే లేకపోతే ఇంకో 20 లక్షలు ఇచ్చింటావు దానికి నేను ఇచ్చిన అంటున్నావు నీవు పబ్లిసిటీ పిచ్చి తప్ప నీ కార్యకర్తలు నువ్వు మాట్లాడే మాటలకు నీ నాయకులు ఎంతమంది నీ మీద బాధపడతారని ఎప్పుడైనా చూసావా నీ గొప్పలు చెప్పుకోవడం సరిపోతుంది దయచేసి నేను మొన్న కూడా చెప్పినా నువ్వు కూడా చెప్పినావు ఈ ప్రెస్ మీట్లు మానుకొని ప్రజల్లో గోదాం రాని దమ్ముంటే ధైర్యం ఉంటే రా ఓకేనా థ్యాంక్ యూ చలో